తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒక మండలమే జలసమాధి అవుతుంది. అక్కడి ప్రజలు తరాల తరబడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పటికే మండలంలోని గ్రామాలన్నీ ఖాళీ అయినప్పటికీ అధికారులు మాత్రం పూర్తిగా పునరావాసం కల్పించలేదంటూ ఇటీవలే కాలంలో కొందరు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న జనసేనాని పూర్తి స్థాయిలో విచారణ చేయటకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు మరియు రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ కందుల దుర్గేష్లను రంగంలోకి దింపారు. జనసేనాని ఆదేశాల మేరకు దేవిపట్నం మండలంలో గల పలు గ్రామాలలో పర్యటించిన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని, ప్రభుత్వం కట్టి ఇచ్చిన పునరావాస కాలనీలలో కనీస వస్తువులు లేక స్త్రీలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ముంపు బాధితులకు సమాధానం చెప్పే స్థాయిని కూడా కోల్పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ ఇన్ఛార్జ్ శ్రీ వంపూరి గంగులయ్య, కమిటీ సభ్యులు కాకిస్వామి, పీఆర్పీ శ్రీను, వీరమహిళ బొమ్మిశెట్టి రమణి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాడు ఇచ్చారండి అందరు పట్టాలు. అయ్యి ఆ భూమిలే సార్, అయ్యేమో ఇప్పుడేమో మూడు వైపులు 34 కుటుంబాలు 34 ఇల్లు 34 అన్ని అప్లై చేశారమ్మా. మరి ఏంటి పరిస్థితి ఏంటండి ప్రభుత్వం నుంచి ఏ విధంగా మీరు ఇంకా రావాల్సిన ఇంకేమున్నాయి మీకు? వ్యవసాయం చేస్తున్నారు కదా సార్, కొండపోటుకి పోర్టు కొండపోటులో ఇవ్వాలి సార్, అమౌంట్ ఇవ్వాలి సార్, కానీ ఈ రోజుకి ఏమీ లేదు సార్. మనం ఏమన్నా అడుగుతుంటే ఏంటంటే డైరెక్ట్ గానే పొలాలు కానీ కొన్ని తప్పొచ్చారు.